నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని ఈద్గా మైదానంలో నారాయణాస్ సంక్రాంతి ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటు ఘనంగా ప్రారంభమైంది. మైదానంలో కోటమిరెడ్డి బౌలింగ్ వేస్తే నారాయణ బ్యాటింగ్ ఆడి సిక్స్లు కొట్టారు. దీంతో మైదానం మొత్తం ఈలలు కేరింతలతో క్రీడాకారులు అభిమానులు రచ్చరచ్చ చేశారు. ఇరువురు కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్ని ఎంతో ఉత్సాహపరిచి టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడారు. క్లస్టర్ ఇన్ఛార్జి జహీర్ గత 3 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. హిందూ ముస్లింలు అన్న తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలన్న సదుద్దేశంతో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2014-2019 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రీడా పోటీలను ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేశారు. 2024లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, స్పోర్ట్స్ గేమ్స్ పై ప్రత్యేకంగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని క్రీడాకారులకి ఈ సందర్భంగా నారాయణ హామీ ఇచ్చారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు పి శ్రీనివాస్, వై చంద్రమౌళి, షేక్ అబ్బాస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు. భోగి మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ, నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో 54వ డివిజన్లో ఈ యొక్క జహీర్ గారు క్లస్టర్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ. జహీర్ గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుతున్నారు. ఈ టోర్నమెంట్ జరపడంలో ప్రత్యేకంగా ఈ భోగినాడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. 36 టీములు యాక్చువల్గా పాల్గొంటున్నాయి. 36 టీముల్లో కూడా హిందూ ముస్లింస్, ఇప్పుడే చెప్పారు మధు గారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో. అంతేకాని జహీర్ గారు చెప్పారు, ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం. అంతేకాని ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత 3 ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉన్నారు, దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్కి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియంస్, స్టేడియంస్ కట్టడానికి 5 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి, లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో, ఈ అమెరికా, జపాన్, చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి, ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్కూల్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి వాళ్ళు బాగా చేయగలిగారు. ఈరోజు మన దేశం కూడా డెవలప్ అవుతుంది. మన రాష్ట్రం కాదు, మన రాష్ట్రం వెనక్కుపోయింది. డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దేశాలు కానీ దీని మీద ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తారు. ఈరోజు ఢిల్లీ, ముంబైలో ప్రత్యేకమైన స్కూల్స్ ఉన్నాయి. నేను ఈ మధ్య పంజాబ్ పోతే ఒక స్కూల్ చేశాను, ఒక ఎన్ఆర్ఐలు వచ్చి అక్కడ ఒక పెద్ద ఏరియా తీసుకుని దాంట్లో ప్రత్యేకంగా ఓన్లీ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవాలని ఉద్దేశంతో చేశారు. అట్ట ఉన్నాయి. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సాహం చేసి ఎవరైతే యువకులు దీంట్లో డెవలప్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయటం జరుగుతుంది. మరొకసారి ఈ యొక్క సంక్రాంతి భోగి సందర్భంగా ఈ జహీర్ గారికి, దీన్ని ఏర్పాటు చేస్తున్న జహీర్ గారికి, వాళ్ళ యొక్క టీం మొత్తానికి, మరి ఇక్కడికి వచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి, మధు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రశాంత్కి, అందరు కూడా మీడియా పర్సన్స్ అంతా కూడా నా యొక్క ప్రత్యేక
అభినందనలు మరియు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పల్లెల్లో అయితే కోడిమేళ పెడతారు. మేము ఆ రోజుల్లో చిన్నపిల్లలప్పుడు కోడిమేళ ఆడేవాళ్ళం పల్లెల్లో. అది ఇప్పుడు క్రికెట్గా మారింది. క్రికెట్ టోర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా జరపడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నా. దానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాబోయే డిప్యూటీ సీఎం నారాయణ గారు రావడం దీనికి ఒక అందాన్ని ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ గ్రౌండ్ పెద్దది ఉంది. ఈసారి ఆయన డిప్యూటీ సీఎంగా నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ జనవరికి దీన్ని ఎలా డెవలప్ చేయాలి, దీన్ని ఇంకా ఎంత బాగా చేయాలి అనేది తప్పకుండా ఆయన మనసులో పడిపో ఉంటుంది మనం చెప్పబడలే. ఎందుకంటే ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. అభివృద్ధికి మారుపేరు. ఈరోజు పోటీ ఒక రౌడీకి అభివృద్ధి ప్రదాతకే. ఆయన ఎవరు పట్టినా అభివృద్ధి ప్రదాత అంటున్నారు, మనం చెప్పింది కాదు. అది ఎక్కడ పట్టినా 50,000 పైన అంటున్నారు. దాంట్లో నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ 50,000 అన్నా, ఇప్పుడు అందరూ 50,000 పైన అంటున్నారు. అందుకే ఈరోజు ఒక మంచి టోర్నమెంట్కి వచ్చాం. క్రికెట్ సారు కరెక్ట్గా 2 బాల్కి కొట్టేశారు. ఎందుకంటే ఫస్ట్ పోయింది, రెండోసారి నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాను దాని అర్థం. సారు ఏ రోజు ఒక విమర్శించరు. నేను ఇలా గత 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు అపోజిషన్లో కానీ తను ఏం చేశాడో వాటిని చేయండి అంటున్నాడే తప్ప విమర్శించాలంటే ఆ నిల్ మీద ఆ నిల్ చాలా ఉన్నాయి. 1, 2 ఆయనకి 24 గంటలు కూర్చోవాలి ఆయన తిట్టాలంటే. ఆయన మళ్ళీ ఈరోజు రాండి మీతో వస్తాను నేను పోటీకి, మనిద్దరం మాట్లాడుకుందాం అభివృద్ధి మీద అంట. ఏ అభివృద్ధి చేసినవరా నువ్వు నాయన? 4 పీతి కాలువలు కట్టి దాని అభివృద్ధి అంటే అట్ట. ఒకప్పుడు పోయినసారి నాకు ఆ డబ్బులో పేదవాని ఉన్నావు. ఈరోజు 10 లక్షలు పట్టా ఇస్తానని చిన్న కార్యకర్తను పిలుస్తున్నావు. సిగ్గు లేదంటారా నీకు? ఎక్కడే పట్టాలు? మేమ మోడీ ఆ పట్టాలు ఇచ్చేదానికి అందరికీ అందరిని పిలుస్తున్నావు. ఎక్కడే 10 లక్షలు నీకు? నేను చెప్పిన 3 కోట్లు నువ్వు సంపాదించి నిజమా కాదా ఒప్పుకో, ఇప్పటికైనా ఒప్పుకో. 3,000 కోట్లు నువ్వు సంపాదించావు. 3,000 కోట్లు సంపాదించింది వాస్తవం. లేదంటే ఎన్ని పదులు ఇస్తావురా? ఎక్కడే రా డబ్బులు నీకు, ఎక్కడ నీకు డబ్బు అంతాని? ఇంత ప్రజల డబ్బు నువ్వు దొబ్బేశావు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో నువ్వు అనుకుంటున్నావు, నీకు ఓటేసేవాడు లేడు. ఈరోజు మా సార్కి అనేక అనుకూలతలు ఉన్నాయి. ఆయన పనిచేసాడని చెప్పి సింపతి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇంకోటి తెలుగుదేశం గాలి, ఇంకోటి అనిల్కి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి ప్రజలు 3 ఉన్నాయి ఈరోజు మా సార్కి. అందుకే ఒక మంచి టోర్నమెంట్లో అటువంటి పనికి మాలడం గురించి మాట్లాడాల్సిన అవసరం లే, కానీ ఆయన మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడక తప్పడం అలా. అందుకే నేను ఒకటే అడుగుతున్నా, ఈ గేమ్స్ ఇట్లే టౌన్ అంతా పెట్టాలి. ఈ గేమ్స్ పెట్టిన దానికి మా జహీర్ని వాళ్ళ మిత్ర బృందాన్ని ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ఎందుకంటే నాకు ఎక్కువ సంబంధాలు వీళ్ళతో ఉన్నాయి, ప్రతి ఒక్కరితో. వీళ్ళు చాలా మంచి మిత్రులు అతనికి. వీళ్ళందరూ కూడా ఈ వార్డులో రేపు ఇప్పటిదాకా మెజార్టీ రాలా, ఈ వార్డులో పక్కన వార్డులో కలిపి 1,500 మెజార్టీ తేవాలి. మీరు ఖచ్చితంగా తెస్తారని నమ్మకం ఉంది. అభివృద్ధి ప్రదాత నారాయణ గారికి 50,000 పైన మెజార్టీ తెమ్మని. క్రికెట్ బాల్ ఎంత స్పీడ్గా పోతుందో రేపు కౌంటింగ్లో కూడా సైకిల్ అంత స్పీడ్గా పరిగిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను. సందర్భంగా మా సహచర కార్పొరేటరు జహీర్ గారు ఈరోజు క్రికెట్ టోర్నమెంట్స్ జరపడం, అందులో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదం అయితే నాకు బాగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ, ఇది 3వ సంవత్సరం కంటిన్యూగా వస్తున్నాను. బ్రహ్మాండంగా మంచి టీమ్స్తో ఆడిచ్చి వాళ్ళకి ఆ ప్రైజెస్ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా బ్రహ్మాండంగా మంచి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నేను కూడా అల్లాని కానీ ఆ భగవంతుని కానీ కోరుకునేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా సార్ చెప్పినట్టు, ఇందాక నారాయణ సార్ చెప్పినట్టు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి, అంటే మన ఇండియా టీంలో కూడా వీళ్ళలో మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళందరికీ కూడా మా అందరి ఆశీస్సులు అలాగే భగవంతుడు అల్లా ఆశీస్సులు కూడా వాళ్ళందరికీ మెండుగా ఉండాలని చెప్పి, అలాగే రేపు 2024లో మంచి మెజారిటీతో పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరంలో గెలుస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు నగరంలో ఈ గ్రౌండ్లో ఏదైనా డెవలప్మెంట్స్ అవసరమైతే
జహీర్ గారు చెప్పినట్టుగా, సీనన్న గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ నారాయణ సార్ డెవలప్ చేస్తారు. కాకపోతే సీనన్న ఒకటి అంటున్నారు, డిప్యూటీ సీఎం అంటున్నారు. డిప్యూటీ సీఎం అంటే డబ్బులు వచ్చే డబ్బులుండే ఇదిగా ఆ శాఖ కాదు. కాబట్టి మేము కోరుకునేది అంటే గతంలో సార్ చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషనా సిఆర్డీఆ, అదే లేకపోతే సిఆర్డీఆ, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేదా సిఆర్డీఆ అటువంటియా, లేకపోతే ఆర్థిక శాఖ, ఆ రెండింటిలో ఏదో ఒకటి మా నారాయణ సార్కి రావాలని చెప్పి ఈ భోగి రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇదిగా గ్రౌండ్స్ రెండు, గత 3 సంవత్సరాల నుండి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, గత 2 సంవత్సరాలు సీనన్న ఆధ్వర్యంలో, ఈసారి నారాయణ సార్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. జిల్లా స్థాయి క్రికెట్ మెన్ సుమారు 36 టీములు ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈరోజు మొదటి మ్యాచ్ ప్రారంభమై 21వ తేదీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ యువత ఈ సెలవుల్లో, వేసవికాలం ఈ సంక్రాంతి సెలవుల్లో యువత ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ, యువత వేరే దగ్గరికి కానీ లేకపోతే ఎటువంటి వ్యసనాలకు పాల్గొనకుండా ఒక క్రీడా నైపుణ్యంతో కానీ క్రీడా దాంట్లో చేసుకుంటా పోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని, క్రీడలు కూడా ఒకటి భాగంగా భావించి అందరిని కూడా ఈరోజు ప్రోత్సహించాలని చెప్పేసి మా నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి ప్రోత్సహించింది. అందులో భాగంగానే ఈరోజు ఈ నారాయణ ట్రోఫీ అని చెప్పేసి ఈరోజు 2024 పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ పోటీ తప్పకుండా పెడతాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులందరినీ పేరు పేరున ధన్యవాదాలు. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ శారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో శారీస్ 2 699 రూపాయలకే, బాన్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.